అందరికీ నమస్తే, నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో అందరికీ ఉపయోగపడే ఒక మంచి క్లీనింగ్ టిప్ అండి. మనము కాళ్ళకు పెట్టుకునే పట్టీలండి, కాళ్ళ పట్టీలు, గొలుసులు అని కూడా అంటారు. ఈ గొలుసులు అస్తమానం బయటకు తీసుకువెళ్ళి పాలిష్ చేపించలేం కదా, మనము ఇంట్లోనే అంత మెరిసే విధంగా తయారు చేసుకోవచ్చండి. అది ఎలానో చూద్దాం. ఇక్కడ నేను చూపిస్తున్నవి నేను రోజు ఉపయోగించే కాళ్ళ పట్టీలండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కోల్గేట్ టూత్పేస్ట్ ఉంటుంది కదండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, పేస్టు కొంచెము ఈ బౌల్లో వేసుకోవాలి. పేస్ట్ వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసి ఆ వాటరు పేస్టు రెండు కలిసే విధంగా ఒక పాత టూత్ బ్రష్ తీసుకొని చక్కగా కలుపుకోవాలి. చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత అందులో మనము ఏ గొలుసులు క్లీన్ చేయాలనుకుంటున్నామో ఆ గొలుసులను ఈ వాటర్లో వేయాలి. ఇక్కడ మీరు వేసే ముందుగా గమనించండి గొలుసులు అనేవి ఎంత నల్లగా ఉన్నాయో. ఈ వాటర్లో వేసి అరగంట పక్కన పెడదాం. అరగంట అయిన తరువాత ఆ గొలుసులు తీసి పాత టూత్ బ్రష్ ఉంటుంది కదండి, ఆ టూత్ బ్రష్తో చక్కగా ఇలా రుద్దాలి. అప్పుడే అందులో ఉండే మురికి మొత్తం పోతుంది. అంతే అండి, సింపుల్గా ఇలా టూత్పేస్ట్ తోటి గొలుసులను మనము కొత్తవిలాగా తలతల మెరిసే విధంగా తయారు చేసుకోవచ్చు. చక్కగా ఆ వాటర్తోనే టూత్బ్రష్ సహాయంతో గట్టిగా ప్రెస్ చేస్తూ మురికిని మొత్తం ఇలా గొలుసుల్లో నుంచి తీసివేయవచ్చు. అంతే అండి, ఎంతో ఈజీ టిప్ కదా. ఈ టిప్పు ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనుకుంటాను. ఉపయోగపడితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం శారదాస్ ఛానల్ చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేయండి. చూడండి, చక్కగా ఇక్కడ క్లీన్ చేసిన తర్వాత మంచినీళ్ళల్లో ఇలా వేసి తీస్తున్నాను. చూడండి ఎంత కొత్తదిలాగా తలతల మెరుస్తూ వచ్చిందో. అంతే అండి, మన శారదాస్ ఛానల్లో ఇలాంటి క్లీనింగ్ టిప్స్ చాలా ఉన్నాయి. క్లీనింగ్ టిప్సే కాదండి, మన శారదాస్ ఛానల్లో రుచికరమైన రెసిపీస్, హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్, అన్బాక్సింగ్ వీడియోస్, షార్ట్స్ అన్నీ ప్లేలిస్ట్లో మీరు చూస్తూ ఉండండి. నేను వేరొక వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.